అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోని 3వ అధ్యాయంలోని 64వ వాక్యం. ఈ యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చదువుకునే ముందుగా మనం 2 విషయాలు తెలుసుకోవాలి. అదేమిటి అంటే, అరబ్బీ భాషలో దేవుణ్ణి లేదా సృష్టికర్తని లేదా భగవంతుణ్ణి అరబ్బీ భాషలో అల్లా అని అంటాము. అదేవిధంగా ముస్లిం అని అంటే విధేయుడు, దైవ విధేయుడు అంటే అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద కలిగి జీవించేటటువంటి వ్యక్తిని అరబ్బీ భాషలో ముస్లిం అని అంటారు. ఇప్పుడు నేను 3వ అధ్యాయంలోని 64వ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపించడానికి ప్రయత్నిస్తాను. ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి అల్లా యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఓ ప్రవక్త, నీవు వారికి స్పష్టంగా చెప్పు. ఓ గ్రంథవాహులారా, మాలోనూ మీలోనూ సమానంగా ఉన్న ఒకే విషయం వైపుకు రండి. అదేమిటి అంటే, మనం సృష్టికర్తను అల్లాను తప్ప వేరెవ్వరిని ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవ్వరిని కల్పించకూడదు, అల్లాను వదిలి మనలో ఎవ్వరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోకూడదు. ఈ యొక్క ప్రతిపాదన పట్ల గనక వారు గనక విముఖత చూపితే, మీరు ఈ విధంగా చెప్పండి, మేము మాత్రం ముస్లిం విధేయులము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని వారితో మీరు చెప్పేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా 3వ అధ్యాయం 64వ వాక్యంలో